ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్స లో ఇరవై భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ అంటే సంతానం ఫోర్టీ అంటే సంతోషం ఏపీ మహిళలకు గుడ్ న్యూస్ ఒక్కొక్కరికి నలభై వేల రూపాయలు వీరే ఏపీ మహిళలకు చంద్రబాబు సర్కార్ తీపి చెప్పింది వారికి తోడ్పాటును అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది సంఘాల్లో సభ్యులుగా కొనసాగుతున్న ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్ లో ఉన్న మహిళలకు జీవనోపాధి మెరుగుపడేలా కొత్త కార్యక్రమం తీసుకొచ్చేందుకు సిద్ధమైంది కేంద్రం అమలు చేస్తున్న ఎఫ్ఎంఈ కార్యక్రమాన్ని మహిళల ఆదాయాన్ని పెంచేందుకు చంద్రబాబు సర్కార్ అనుసంధానం చేస్తుంది ఈ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నలభై కోట్ల రూపాయలు అందించనుంది ఇప్పటికే నిధుల విడుదలకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది మరో వారం పది రోజుల్లో ప్రభుత్వం ఖజానాలో ఆ నిధులు జమకానున్నాయి ఏపీలో డ్వాక్రా సంఘాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారంలో కొనసాగుతున్న మహిళలకు ఒక్కొక్కరికి నలభై వేల చొప్పున ఈ మొత్తాన్ని లోన్లుగా ఇచ్చేందుకు చంద్రబాబు సర్కార్ కసరత్తు చేస్తుంది గతంలో సెంట్రల్ గవర్నమెంట్ గ్రాండ్ రూపంలో సర్పు కు ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం మండల జమ ఇలా జమ చేసిన నిధుల్ని డ్వాక్రా మహిళలకు లోన్లుగా ఇచ్చి వారి నుంచి నెల వాయిదాల్లో తిరిగి ఆ డబ్బులను వసూలు చేసి ఇతరులకు ఇవ్వాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా అనేక మండల సమాఖ్యాల్లో ఈ నిధులు లేవు అందుకే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ ను మండల సమఖ్యాలకు జమ చేయకుండా స్త్రీనిధి ద్వారా డ్వాక్రా మహిళలకు లోన్లు ఇచ్చేలా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంది ప్రస్తుతం డ్వాక్రా మహిళలు బ్యాంక్ అకౌంట్ లింకేజీ ద్వారా తీసుకునే రుణానికి తొమ్మిది నుంచి పదమూడు పాయింట్ ఐదు శాతం వరకు వడ్డీ చెల్లిస్తున్నారు స్త్రీనిధి సంస్థ మంజూరు చేస్తున్న రుణాలకు పదకొండు శాతం వడ్డీ చెల్లిస్తున్నారు అయితే పిఎంఎఫ్ఎంఏ కింద ఎంపిక చేసిన మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వనున్నారు మహిళలకు తమ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు గాను స్త్రీనిధి సంస్థ ద్వారానే చంద్రబాబు ప్రభుత్వం రుణాన్ని కేవలం ఆరు శాతం వడ్డీకే అందించనుంది తీసుకున్న రుణాన్ని రెండేళ్ల వ్యవధిలో చెల్లించాల్సి ఉంటుంది ఇలా చెల్లించిన వారికి మరింత ఎక్కువ రుణాన్ని తక్కువ వడ్డీకే ఇచ్చేందుకు రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తుంది ఇక ఈ ఏడాది పదివేల మందికి నలభై వేల రూపాయల చొప్పున లోన్లు అందించాలని టార్గెట్ గా ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారంలో ఉన్న ఆరు వేల నాలుగు వందల మంది డ్వాక్రా సంఘాల్లోని మహిళల్ని ఇప్పటికే ఎంపిక చేశారు మిగతా మూడు వేల ఆరు వందల మంది అర్హుల ఎంపిక కూడా చేపట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి